వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి మిథున రాశి వారికి అదృష్టాన్ని ప్రసాదిస్తారు రెండు శుభవార్తలు వినబోతున్నారు మరి మిథున రాశి వారు వెయ్యి కోట్ల దేవతల దీవెనలతో అదృష్టాన్ని ఎలా పొందబోతున్నారు వారు వినబోయే రెండు శుభవార్తలేంటి ఆ వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్టింగ్ గా ఎంకరేజింగ్ గా ఉంటుంది మిథున రాశి రాశి చక్రంలో మిథున రాశి మూడవ రాశి మృగ్సిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్ర నాలుగు పాదాలు పునర్వసు నక్షత్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిలోనికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ యొక్క మిథున రాశి వారికి వెయ్యి కోట్ల దేవతల యొక్క అనుగ్రహం అనేది కలగబోతోంది అదృష్టం వీరి యొక్క జీవితాన్ని పలకరించబోతోంది ఈ మిథున రాశి జాతకుల యొక్క జీవిత ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క లైఫ్ లో అనేక టర్నింగ్ పాయింట్స్ అనేవి వీరిని పలకరించబోతున్నాయని చెప్పుకోవచ్చు ఎన్నో రకాల పరీక్షలను ఎదుర్కొని ఈ మిథున రాశి వారు ముందుకు వెళ్తూ వస్తున్నారు అలాంటి వీరికి అదృష్టం అనేది తలుపు తట్టబోతోంది వ్యాపారస్తులు ఎవరైతే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నారో వారి యొక్క జీవితం చాలా వరకు కూడా సాఫీగా సాగుతూ వచ్చింది వారు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఫలితాలనేవి వారు పొందుతూ ఉన్నారు అయితే వ్యాపారం సరిగ్గా నడవట్లేదు అని చెప్పి కొంతవరకు ఇబ్బంది పడిన ఆ సమయాన్ని ఇప్పుడు వీరు దాటబోతున్నారు సరైన అవకాశాలు రాక అవమానాలతో ఆర్థిక నష్టాలతో ఇబ్బంది పడ్డ వీరు ఇప్పుడు వ్యాపారంలో అభివృద్ధి జరగడమే కాకుండా గతంలో మీరు చేసిన అప్పులు కానీ లోన్లు కానీ తిరిగి తీర్చగలుగుతారు రాహుగోచారం అనుకూలంగా ఉండడం వల్ల అనుకోని విధంగా మిత్రుల నుంచి కానీ బంధువుల నుంచి కానీ సహాయం అందడం వల్ల అది మీరు వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది శనిగోచారం అనేది తొమ్మిదవ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి వ్యాపారం చేసే ప్రదేశంలో మార్పు జరిగే అవకాశం ఉంటుంది దీనివల్ల వ్యాపారంలో మీకు వృద్ధి అనేది సాధ్యమవుతుంది చాలా వరకు కూడా మీ యొక్క వ్యాపారాభివృద్ధి అనేది మీ ఆర్థిక పరిస్థితుల్ని చాలా మార్పు చెందు చెందేలా చేస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు శని దృష్టి ఆరవ ఇంటిపై ఉండడం వలన మీ దగ్గర పనిచేసే వారి కారణంగా వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది వారి యొక్క వారు మీ యొక్క నమ్మకాన్ని చొరగొంటారు వారు చేసేటటువంటి పనిలో నిబద్ధతతో వారు పనిచేయటం వల్ల మీ యొక్క వ్యాపారాభివృద్ధి అనేది సాధ్యం కాబోతోందని చెప్పుకోవచ్చు గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రహస్య శత్రువులు ఈ సమయంలో మీకు దూరం అవటం వల్ల కూడా మీరు మనశ్శాంతిగా మీ యొక్క వ్యాపారం మీద దృష్టి పెట్టగలుగుతారు గురు గోచారం అనేది పదకొండవ ఇంట్లో ఉండడం గురు దృష్టి వ్యాపార స్థానమైన ఏడవ ఇంటిపై ఉండడం వలన మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మంచి అవకాశాలు వస్తాయి వ్యాపార విస్తరణ కోసం మీరు చేసేటటువంటి ప్రణాళికలు చాలా వరకు మంచి రిజల్ట్ అనేది ఇవ్వడం వల్ల మీ వ్యాపారాన్ని ఒకటికి రెండు చోట్ల ప్రారంభించాలి అనేటటువంటి ఆలోచన చేస్తారు దీనికోసం మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది వారు మీ యొక్క వ్యాపార విస్తరణలో వారి యొక్క సహకారాన్ని అందించడం ద్వారా మీరు వ్యాపారాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి చేసుకోగలుగుతారు అదే విధంగా భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి లేదా ప్రస్తుతం ఉన్న వ్యాపారంలో భాగస్వామ్యాలను చేయటానికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇన్ కేస్ మీరు ఒకవేళ అగ్రిమెంట్స్ మీద కొత్త భాగస్వామ్య వ్యాపారానికి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా దాని దిశగా మీరు అడుగులు వేయొచ్చు కానీ మీరు ఎంచుకునేటటువంటి భాగస్వాముల విషయంలో మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి మీ పూర్తి వ్యాపారాన్ని అప్పచెప్పే దిశగా కానీ లేదా మీరు పెట్టుబడి పెట్టి కామ్గా ఊరుకునే దిశగా కానీ మీ యొక్క ఆలోచనలు చేయకండి ఖచ్చితంగా వ్యాపారాన్ని మీరు కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీ ఆలోచనలను ఆచరణలో పెట్టే విధంగా చూసుకోండి ఎందుకంటే అప్పుడే మీ యొక్క ఇంపార్టెన్స్ అనేది వ్యాపారంలో తెలుస్తుంది భాగస్వామ్య నిమిత్తంగా మీరు పెట్టాలనుకున్న పెట్టుబడిని కూడా సగం వరకే పెట్టుబడిగా పెట్టడానికి మీరు ప్రయత్నించండి పూర్తి అమౌంట్ ని మీరు పెట్టుబడిగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధికి కానీ లేదా కొత్త వ్యాపారాన్ని మీరు పెట్టుకోవడానికి కానీ మీకు ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కాస్త ఈ మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించబడుతోంది అదే విధంగా స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి చాలా చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పి చెప్పుకోవచ్చు గత కొద్ది కాలంగా చేతిలో ఉన్న అవకాశాలు దూరం అవ్వడం అలాగే మీకు వచ్చిన అవకాశాలు కూడా మీ ప్రత్యర్థులు తీసుకెళ్లడం వల్ల మీరు నిరాశకు మానసిక సమస్యలకు లోనే ఉండొచ్చు మీరు ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు మీ ప్రతిభకు తగిన అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా మీకు అందుతాయి దాని కారణంగా మీరు మీ రంగంలో పేరు ప్రతిష్టలతో పాటు డబ్బు కూడా సంపాదించుకోగలుగుతారు గురు దృష్టి అనేది ఐదవ ఇంటిపై ఉండడం వలన మీ సృజనాత్మకత కూడా మెరుగవుతుంది మీకున్నటువంటి స్కిల్స్ ని మీరు ఉపయోగించడం మొదలు పెడతారు తద్వారా మీ ఆర్థిక స్థితిగతులు అనేవి చాలా వరకు కూడా మెరుగుపడతాయని చెప్పుకోవచ్చు మీరు చేపట్టే పనులు కానీ మీ ప్రతిభ పాఠవాలు కానీ మీ చుట్టూ ఉన్న వారిని రంజింపు చేయగలుగుతాయి మీరు మీ ప్రతిభతో మీ స్వస్థలంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా రాణిస్తారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు మీలో కొంతమంది అంటే ఈ యొక్క మిథున రాశిలో ఉన్నటువంటి వారు కొంతమంది విదేశాల్లో కూడా ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు పొందుతారు రాహుగోచారం అనేది పన్నెండవ ఇంట్లో అనుకూలంగా ఉండకపోవడం వలన మీరు కొంత జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది పదవి ఇంట్లో రాహు మీలో అహంకారాన్ని కానీ మీ పట్ల నిర్లక్ష్యాన్ని కానీ పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చిన అవకాశాలను వదిలివేయకుండా వాటిని వినియోగించుకోవడం మంచిది గురుగోచారం పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల మీకు మంచి అవకాశాలు వస్తాయి అయితే వాటిని మీ నిర్లక్ష్యంతో అహంకారంతో వదిలివేయకుండా జాగ్రత్త పట్టం చాలా మంచిదని చెప్పి చెప్పబడుతోంది ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి చాలా అనుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి ఆర్థికంగా చాలా చాలా అనుకూలంగా ఉంటుంది గడిచినటువంటి రెండున్నర సంవత్సరాలుగా శని గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి అంతేకాకుండా గురువు మరియు రాహువు గోచారం కూడా అనుకూలంగా ఉండడం వల్ల పటిష్టమైనటువంటి ఆర్థిక స్థితికి మీరు శని గోచారం అనుకూలంగా రావడం వలన ఆర్థిక ఒత్తిళ్లు తగ్గిపోతాయి రాహుగోచారం పదకొండవ ఇంట్లో అనుకూలంగా ఉండడం వల్ల ఆకస్మిక ధనలాభాలు కానీ కోర్టు కేసుల ద్వారా లేదా వారసత్వ సంబంధ ఆస్తులు కానీ కలిసి రావడంతో గత కొంతకాలంగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు గురుదృష్టి అనేది నాలుగవ ఇంటిపై ధనస్థానమైనటువంటి రెండవ ఇంటిపై ఉండడం వలన డబ్బు పొదుపు చేయగలుగుతారు అంతేకాకుండా గతంలో తీసుకున్నటువంటి బ్యాంక్ లోన్లు కానీ అప్పులు కాని తిరిగి తీర్చేయగలుగుతారని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు గురుగోచారం పదకొండువింట్లో చాలా చాలా అనుకూలంగా ఉండడం వల్ల మీకు వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కలిసొచ్చి ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది గురువు వృత్తి కారకుడు వృత్తి అనేది చాలా బాగుండడంతో వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వృత్తిలో కూడా చాలా మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు ఇల్లు కానీ వాహనం కానీ లేదా స్థిరాస్తులు కానీ కొనుగోలు చేయాలనుకునే వారికి అనుకూలమైనటువంటి సమయం అంతేకాకుండా షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే వారికి కూడా లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓవరాల్ గా చూసుకుంటే మిథున రాశి వారికి చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి సమయం ఈ వెయ్యి కోట్ల దేవతల యొక్క ఆశీస్సులతో రాబోతోందని చెప్పుకోవచ్చు వారు దిగివచ్చి మిథున రాశి వారికి ఇచ్చేటటువంటి ఆశీసులు వారి యొక్క జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పబోతున్నాయని చెప్పొచ్చు అదృష్టం అనేది వీరి సొంతం కాబోతోంది ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి ఇబ్బందులన్నిటినీ బయటపడడం అదేవిధంగా ఆర్థిక స్థిరత్వం అనేది పొందడం ద్వారా అదృష్టం వీరి సొంతం కాబోతోంది రెండు వీరి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయని చెప్పుకోవచ్చు భాగస్వామ్య వ్యాపారాలకు వెళ్లాలనుకుంటున్న మిథున రాశి వారికి మంచి భాగస్వామ్యులు దొరకడంతో చాలా త్వరగా అగ్రిమెంట్స్ చేసుకోవడంతో పాటు వ్యాపారం కూడా చాలా తొందరగా విస్తరించడం వల్ల చాలా చక్కటి ఆర్థిక అభివృద్ధి అనేది వీరి సొంతం కాబోతోంది ఇది మొదటి శుభవార్త రెండవ శుభవార్త ఏంటి అంటే ఉద్యోగం లేక బాధపడుతున్న మిథున రాశి వారు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న మిథున రాశి వారికి చాలా చక్కటి శుభవార్త అనేది వినిపించబోతోంది వారి యొక్క ఉద్యోగంలో వారు ప్రమోషన్ పొందబోతున్నారు దాంతో పాటుగా ప్రమోషన్ తో పాటుగా వీరు ఏ ప్లేస్ కి అయితే వారికి ట్రాన్స్ఫర్ కావాలి అని కోరుకుంటున్నారో ఆ ప్లేస్ కి వీరికి ట్రాన్స్ఫర్ కావడం ద్వారా ఆ దగ్గరలో ఉన్నటువంటి స్వగ్రామంలో ఉన్న ఆస్తిపాస్తులని వీరు చక్కగా చూసుకోవటంతో పాటుగా సొంత వ్యాపారాన్ని కూడా ప్రారంభించేటటువంటి ఆలోచన వీరు ఆచరణలోకి తీసుకొస్తారు ఇక పూర్తిగా ఉద్యోగం లేక బాధపడుతున్న వారు ఎవరైతే ఈ మిథున రాశిలో ఉన్నారో వారు చాలా వరకు కూడా అటెండ్ అయినా ప్రతి ఇంటర్వ్యూ నుంచి కాకపోయినా కనీసం రెండు మూడు చోట్ల నుంచి వీరికి కాల్ లెటర్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ కాల్ లెటర్స్ ద్వారా వీరు మంచి జాబ్ ని ఎంచుకోవటంతో పాటు మంచి ప్యాకేజ్ తో జాబ్ లో జాయిన్ అవడం జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు కూడా మిథున రాశి వారి జీవితాన్ని జాతకాన్ని మార్చబోతున్నాయి సో ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి వెయ్యి కోట్ల దేవతల దీవెనలతో మంచి శుభవార్తలతో పాటు అదృష్టం కూడా వరించబోతోందని చెప్పుకోవచ్చు శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోను షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి